హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. ఈ టిప్స్తో కొలతలతో చేస్తే చక్కగా కమ్మటి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఎగ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 5 కోడిగుడ్లని ఉడికించి తీసుకోండి. 10 నిమిషాల పాటు ఉడికించి చల్లారిన తర్వాత పైన షెల్ని తీసేసేయండి. తర్వాత కత్తితో ఇలా 4 సైడ్లు ఘాట్లు పెడితే మసాలా అంతా లోపలికి వెళ్తుంది. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతనే అందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. మీడియంకి హైకి మధ్యలో, అంటే మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్కి మారేంత వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. ఇవి ఆరిన తర్వాత ఇంకా కొంచెం డార్క్ కలర్కి మారుతాయి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలానే ఉంచితే ఆయిల్ కొంచెం చల్లారుతుందండి. అప్పుడు అదే ఆయిల్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా మిరప్పొడి వేసుకోండి. 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒకసారి కలపాలి. తర్వాత అందులో మనం ఉడికించి ఘాట్లు పెట్టిన కోడిగుడ్లను వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే ఎగ్స్ వచ్చేసి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారుతాయండి. అప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఆయిల్ తగ్గినట్లుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దానిలో మనం మసాలాలు వేసుకుందామండి. 2 బిర్యానీ ఆకులు, 1 అనాసపువ్వు, 4 లవంగాలు, 3 యాలక్కాయలు, 1 పెద్ద యాలక్కాయ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 జాపత్రి, అన్నీ వేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత అందులో 1 పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసి వేసి, 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి లైట్గా కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోతుంది. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా వేసుకోవాలండి. నేను 1 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అది వేసుకొని మిక్స్ చేసుకోండి. 2-3 నిమిషాల పాటు టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల 1 కప్పు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. 1 బౌల్లో వేసి కడిగి పెట్టుకోండి. నీళ్ళలో నానబెట్టక్కర్లేదండి, కడిగి నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోండి. 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే టమాటాలు సాఫ్ట్గా ఉడికాయి చూడండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మిరప్పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 3 టీ స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకోండి. ఏ కంపెనీదైనా పర్వాలేదు. నేను ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా పొడి వేస్తున్నానండి. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలుంటే చూడండి. అన్ని మసాలాలు వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మసాలాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయన్నమాట. మసాలాలంతా బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనాను వేసి 30 సెకండ్ల పాటు వేయించుకోండి. తర్వాత అందులో పెరుగు వేసుకోవాలండి. పెరుగును తీసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. పెరుగు వేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం పాటు చల్లారి పెట్టుకోండి. వేడి పైన వేసామంటే పెరుగు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో 1 టుంపావు కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు తర్వాత 1/4 కప్పు వేసుకోండి. 1 కప్పు బాస్మతి బియ్యానికి 1 టుంపావు కప్పు వాటర్ వేసుకోండి. ఒకవేళ నార్మల్ బియ్యం యూస్ చేస్తే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. తర్వాత అందులో మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో 1/2 బియ్యాన్ని వేసుకోండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చల్లుకోండి. దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో 1/2 చల్లుకోండి. తర్వాత మిగతా బియ్యం అంతా వేసుకోండి. దానిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని పెట్టుకోవాలి. ఫ్రై చేసిన ఉల్లిపాయలు మిగతా ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా చల్లుకోండి. లాస్ట్ 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాం, గ్రేవీలో కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో 8 కుంకుమ పువ్వు వేసి 15 నిమిషాల పాటు నానబెట్టానండి. ఆ పాలను వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. బిర్యానీ మంచి కలర్ రావడానికి వేస్తున్నానండి. ఇప్పుడు క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి.
ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. మనకి ఎగ్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయింది. ఫోర్క్తో తీస్తే బిర్యానీ బాగా పొడిపొడిగా వచ్చింది చూడండి. లాస్ట్ వరకు చూపిస్తాను. కుక్కర్ లాస్ట్లో కూడా ఏం అంటుకోలేదు. ఇలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లోనే ఒకేసారి ఫ్రై చేసి అన్నీ ఉడికించుకోవచ్చు. సపరేట్ సపరేట్గా ఫ్రై చేయడం ఉడికించుకోవడం ఏమీ లేకుండా ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో అన్నీ చేసుకోవచ్చండి. బిర్యానీ రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం సిరీస్ మెడీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.